ఇటు పక్క పడుకుందురా. Many happy returns of the day, ra. Happy journey, kuda. Namaste, sir. Pack this, Koma. I miss you, ra. Bye. Bye, bro. Happy journey, ra. Take care. Okay, ra. Okay. Bye. Bye. Bye, Ra. Bye. 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 Nana. Hey, honey. Hey, Nana. Nana, ni diary teeskunava? Oh, yeah. One minute. Evay, Nakhil. డైరీ మర్చిపోయినట్టున్నాడు, తీసుకొని వస్తాడులే. అదేరా, ఇప్పుడే ఇన్నోజ్ బయలుదేరా. ఒక 3 hours ఫ్లైట్. సీయురా. అలాగే ఏం మర్చిపోలేదు కదా. అవన్నీ పెట్టుకున్నా. సరే సరే. ఓకే. హనీ, వన్ సెకండ్. హనీ, ఏంట్రా ఇది? నేను వెళ్ళి టికెట్స్ పంపిస్తాను చెప్పాను కదా. నేను వెళ్ళేది ఆఫీస్కి కాదు నాన్న, యూరోప్కి. నీకు ఎప్పుడు కాల్ అనిపిస్తే అప్పుడు మాట్లాడు, ఫోన్ చేయి. ప్లీజ్ రా, దిగునాన్న, ప్లీజ్. అదే రా హనీ, కారకి కూర్చుంది, బాగా మొండిపట్టు. అదే బయలుదేరా. అలాగే. నేను చెప్తాను. హనీ, చెప్పరా సీను. ఏంటి యాక్సిడెంటా? ఎప్పుడు? ఇప్పుడేరా, టీవీలో లైవ్ వస్తుంది చూడు. సరే సరే, నువ్వు అర్జెంట్గా స్పాట్కి వెళ్ళు, నేను వస్తున్నాను. సార్, అవుటర్ రింగ్ రోడ్లో ఒక యాక్సిడెంట్ గురించి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, కొంచెం పెడతారా?
అంబులెన్స్ కి కాల్ చేసింది. అంబులెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది. లోపల డ్రైవర్ విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డ్రైవర్ ని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో వ్యక్తిని కూడా బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని బయటకు తీసే వరకు వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. ఇక్కడ డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ కి కారణం మితిమీరిన వేగం అని చెప్పొచ్చు. ఎక్స్యూవి పల్టి కొట్టిన విధానం చూస్తే గనక డ్రైవర్ నిర్లక్ష్యం అతి వేగమే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం యువతే కాదు, ఆదర్శంగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు సైతం తప్పనిసరిగా పాటించవలసిన సీట్ బెల్ట్ నిబంధనను పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇంట్లో మన కోసం ఎదురు చూసే ఫ్యామిలీస్ ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలను తప్పకుండా నివారించవచ్చు. కెమెరామెన్ క్రాంతితో హరి. అభిమాన పరిస్థితి ఏంటో? ఎయిర్పోర్ట్ చేరిపోయావా? చెక్ఇన్ అయిందా? నమస్తే, 30 నిమిషాలు 30 వాహనాలకు స్వాగతం. వన్ సెక్. ఇంకేంటి? అనన్యనా ఆడుకుంటుంది. ఒక్కటే గోల దానికి ఇస్తున్నా, మాట్లాడు. అనన్య ఇదిగో నాన్నతో మాట్లాడు. నాన్న ముందు ఈ మంచినీళ్ళు తాగు. ఓకే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే. గుంటూరు జిల్లా పిట్టలవాణి పాలనకి చెందిన ధర్మారావు గతంలో ఢిల్లీలో ఉన్నాడు. అక్కడే పూర్ణిమ అనే మహిళని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. నాన్నతో ఫోన్ లో మాట్లాడాను. మనం ఆడుకుందామా? ఆడుకుందాం ఆడుకుందాం. రామ కూర్చో, ఆడుకుందాం. అనే కాఫీ. ఏంటన్నయ్య? అన్నయ్య ఏమైంది? ఏం లేదమ్మా. అంత టెన్షన్ గా ఉన్నావేంటి? టెన్షన్ ఏం లేదమ్మా, టెన్షన్ ఏం లేదు. నేను వస్తానమ్మా, చిన్న పని ఉందే. వస్తానమ్మా, ఇంకో రోజు ఆడుకుందాం. అన్నయ్య సినిగాడికి ఫోన్ చేసి అసలు స్పాట్లో ఏం జరుగుతుందో కనుక్కోవాలి. యాక్సిడెంట్ కేసా? అవును సార్. ఏయ్ కానిస్టేబుల్ సత్యం ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ దగ్గర ఉన్నాడు సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే సార్, నేను కానిస్టేబుల్కి ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే, ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు. ఈరోజు 4 కేసులు అడ్మిట్ అయ్యాయండి. 2 ఐసీయూలో ఉన్నారు. 2 బాడీస్ మార్చుడికి షిఫ్ట్ చేశాం. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసులో Thank you.
సార్, సత్యం గారు అంటే మీరేనా సార్? నేనే. ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు, పేర్ అఖిల్. అతను నీకేమవుతాడు? బాగవుతాడు సార్. సరే, బాడీని ఐడెంటిఫై చేయాలి, లోపల రా. ఓకే సార్. నువ్వు రా, ఇది ఫైల్ చేయి. సారీ సార్, ఇది డ్రైవర్ బాడీ. ఏ, సరిగా చూడవయ్యా. వన్ నాట్ నైన్, మిస్టర్ అఖిల్. ఇదే సార్ అఖిల్ డెడ్ బాడీ. ఏమి సార్? థ్యాంక్ యూ సార్. సార్, ఆయన బట్టలు వస్తువులు ఇవే సార్. ఓసారి చూసుకోండి సార్. ఇవి మా బావే సార్. ఏ, ఆ ఫైల్ ఇవ్వ. బాడీ హ్యాండ్ ఓవర్ సార్. ప్లీజ్. Ha 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 ha.